మనం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న ఈ రాష్ట్రంలో ఇండియాలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. పుట్టిన పసిపాప కాడి నుంచి కాటికి పోయే వరకు కూడా ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటవుతూ ఉన్నాయో, అంతకుముందు తెలంగాణ గ్రామాలు ఎట్లా ఉండే ఇవాళ గ్రామాలు ఎట్లా మారినాయో మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ రకంగా బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి రాష్ట్రంలో మళ్ళీ కొందరు అక్కడక్కడ బయలుదేరి అవాకులు చెవాకులు వేలే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ధరణిని తీసేస్తామని చెప్తా ఉన్నారు. ధరణి అనేదాన్ని తీసేస్తే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. ధరణి పోతే మళ్ళీ పైరవికారుల మందలు వచ్చి చాలా భయంకరంగా ప్రజల మీద పడి దోసుకుంటారు. కాబట్టి ఆ బాధకు మనం దూరంగా ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ధరణి ఉంటే మంచిదని కోరే వాళ్ళెందరూ, కోరని వాళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా నేను అడుగుతా ఉన్నాను. అందరూ కూడా ప్రజలు ఏక కంఠంతో ధరణి ఉంటేనే మాకు లాభం, ధరణి లేకపోతే మళ్ళీ పైరవికారులు అధికారులకు లంచాలు ఇవ్వలేక చచ్చిపోతామని చెప్పి చాలా చోట్ల ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆసిఫాబాద్ ప్రజలను కూడా నేను అడుగుతా ఉన్నాను, ధరణి ఉండన్నా తీసేయన్నా, ఉండన్నా తీసేయన్నా, ఉండాలనే వాళ్ళు చేయలేవటండి. దయచేసి ఒకసారి ధరణి ఉండాలి కదా, గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. ప్రజలు ఈ విధంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసేయాలని చెప్తున్నారు. ధరణి పోతే రైతు బంధు ఎట్లా వస్తుంది, మళ్ళీ పైరవికారులకు పోవాలి, వడ్లు అమ్మితే ఇప్పుడు పైసలు ఎట్లా వస్తున్నాయి, సేట్ల చుట్టూ బీట్ల చుట్టూ మళ్ళీ కాగితాలు పట్టుకొని తిరగాలి. ధరణి పోతే పట్టా ఇవ్వడానికి 6 నెలలు టైం పడుతుంది, లంచాలు ఇచ్చి తిరగాలి. ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. ప్రజల కోసమే ఆలోచించి రైతుల కోసమే ఆలోచించి ధరణి తెచ్చడం తప్ప వేరే విధమైన ఉద్దేశం కాదు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, కరెంటు కోసం మనం ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలుసు. గత ఆదిలాబాద్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాలలో కరెంటు పోవడం, అర్ధరాత్రి పూట కరెంటు పెట్టబోయి రైతులు కరెంటు షాక్తో చావడం, అనేక ఇబ్బందులు జరిగినాయి. కానీ ఇవాళ 24 గంటలు రాత్రిపూట మా రైతులు బాయిల కాడికి పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సప్లై జరుగుతూ ఉంది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. నయా పైసా బిల్లు లేకుండా బ్రహ్మాండంగా ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి సదుపాయాలన్నీ పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అనేక రంగాలలో నంబర్ 1 స్థాయిలో మనం ఉన్నాం. మన తలసరి ఆదాయంలో కావచ్చు, ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుద్ధమైన నీళ్ళు ఇచ్చే విషయంలో కావచ్చు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి KCR కిట్స్ కావచ్చు, రైతులు చనిపోతే వచ్చే ఆపద్ బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు. ఒక్కొక్క తేడా, చిన్న తేడా మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. గతంలో రైతులు చనిపోతే ఆపద్ బంధు అని ఒకటి ఇచ్చేది, అది ఏడాది దినం దాటినా రాకపోయేది. చెప్పులు అరిగేటట్టు తిరిగితే కూడా చివరికి 10,000 20,000 పెట్టి పంపించేది. కానీ ఈరోజు ధరణి పుణ్యమాని ఎవరైనా ఒక రైతు ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయల చెక్కు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి ఖాతాలో వచ్చి చేరుతున్నది. ఇంత మంచి సదుపాయం మనకు ధరణి వల్ల సమకూరింది. ఈ జిల్లాలో కూడా వందలాది కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగుతాం, ముందుకు పోతా ఉంటాం. దోపిడీ దుర్మార్గం ప్రజలకు వివరించినాం. 100% ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. అంతకంటే అధునాతనమైన సాంకేతిక నైపుణ్యం ఉండి ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, పోడు భూములు పట్టాలు ఉన్న వాళ్ళకు నష్టం జరగకుండా నూతన విధానాన్ని తీసుకొస్తాము. జూలై 2 తెలంగాణ జనగర్జన ఇయాలనే విజయవంతం అయిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడన్న మరుక్షణం పోడు భూముల పట్టాలు వంచుతాను ముఖ్యమంత్రి బయలుదేరాడు. 9 ఏళ్ల నుంచి వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ దుఃఖాన్ని పట్టించుకొని చంద్రశేఖరరావు ఇవాళ మంట అనుకుంటా పిల్లలకు కాళ్ళు జరిగేటట్టు పరిగెత్తుకొచ్చి ఇవాళ పోడు భూముల పట్టాలు వంచుతున్నా అంటే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిక వల్ల గిరిజనులకు, పోడు భూముల పట్టాల వాళ్లకు లాభం జరిగింది. రేపు సభ తర్వాత ఇంకా పేదలకు అన్ని రకాలుగా ఇన్ని రోజులు చేసిన మోసాన్ని పక్కన పెట్టి పేదల కోసం పరిగెత్తే పరిస్థితి వస్తుంది. ఫామ్ హౌస్లో వండుకున్న సీఎం ప్రగతి భవన్లకు తెచ్చినాం. ప్రగతి భవన్లో వండుకున్న సీఎంను సచివాలయానికి తెచ్చినాం. సచివాలయంలో కూర్చునే సీఎం ఇయాల ఖమ్మం జిల్లాలో పోడు భూముల దారి పట్టిండు. దీనికంతా కారణం ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన ఏదైతే జరుగుతుందో, రాజకీయ పునరేకీకరణ ఏదైతే జరుగుతుందో అది చంద్రశేఖరరావు పతనానికి పునాదులు వేస్తుంది. మొన్నటి నుంచి మొదలై ఈరోజు రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా వస్తూ ఉన్నాయి? రైతు బంధు అక్కడ పడుతున్నదంటే మీ సెల్ ఫోన్లు టింగు టింగు మని మోగి మీకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మీరు బ్యాంకులోకి పోయి మంచిగా మందు బస్తాలకు కానీ ఇత్తనాలకు కానీ బ్రహ్మాండంగా మీరు ఆ పెట్టుబడి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈరోజు మంచి పని జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా మనం చాలా బాగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రోడ్డు సదుపాయం కూడా గొప్పగా లేకుండే ఆసిఫాబాద్ ప్రాంతానికి, కానీ మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ దాటుకునే ముందు వరకు కూడా ఎటువంటి 4 లేన్ రోడ్ వచ్చిందో, ఎంత మంచి రోడ్ వచ్చిందో అది కూడా మీరందరూ స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, అనుకోని ఇనుకోని విధంగా మీరు బ్రహ్మాండమైన అభివృద్ధి చూస్తూ ఉన్నారు. మీ పక్కనే ఉంటుంది మహారాష్ట్ర రాజ్యం, మీకు మా బార్డర్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా మాకు తెలంగాణ స్కీములు అమలు చేయండి, లేకపోతే మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పి అక్కడ సర్పంచ్లతో గొడవ చేస్తూ ఉన్నారు. అక్కడికి పోయి మన పార్టీ స్థాపించి నేను ముందుకు పోతూ ఉంటే బ్రహ్మాండంగా ప్రజలు అక్కడ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మీ పక్కనే ఉంటారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కావాలి, తెలంగాణ రైతు పథకాలు మాకు కావాలని చెప్పి అవతల ప్రజలు కోరుతూ ఉన్నారు. నేను ఒక్కటే మీ అందరితో కోరుతా ఉన్నా, మీ దీవెనతోనే బ్రహ్మాండంగా ఉద్యమించి చివరికి నా ప్రాణాల మీదకి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. రైతు సంఘర్షణ సభ వరంగల్లో పెట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద ఈ సన్నాసి 10,000 ఇస్తుండే సంవత్సరానికి, మేము 15,000 ఇస్తామన్నాము. కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. కాబట్టి మేము వస్తే రైతు బంధు 15,000 రూపాయలు అవుతుంది. కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు, భూమి లేని నిరుపేదలను కూడా ఆదుకునే ఆలోచనతోని ఆ సన్నాసులకు ఒకవేళ లేకపోతే మా హనుమంతన్నను పంపిస్తే, ఎందుకంటే మా హనుమంతన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చంద్రశేఖరరావు వైస్ ప్రెసిడెంట్. మా హనుమంతన్నను ప్రగతి భవన్కు పంపిస్తా, మా వరంగల్ రైతు డిక్లరేషన్ మొత్తం చదివి వినిపిస్తాడు, వాళ్లకు ట్యూషన్లు చెప్తాడు. అందులో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంది. ఆయన ఏమంది, మా పోరాట ఫలితమే పోడు పట్టాలు వచ్చినాయి. దళిత గిరిజన దండోర తీసుకొని మేము పోడు పట్టాలు ఇస్తావా లేదా బిడ్డ అని రోజు ఎంబడి పడితేనే మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతుండు. బట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిండు. అక్కడ పోడు భూముల సమస్యలు, నేను 33 నియోజకవర్గాలల్లో యాత్ర పేరు మీద రైతుల దగ్గరికి వెళ్ళిన మీకు అందరికీ తెలుసు. మహబూబాబాద్ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంటు, నిజామాబాద్ పార్లమెంటు, ఇవన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగినప్పుడు ఈ సమస్యలు ప్రధానంగా వచ్చినాయి. సో మా పోరాటాల వల్లనే ఇవాళ ప్రభుత్వం కదులుతుంది. మా ఖమ్మం సభ విజయం సాధించినట్టే. ఎందుకంటే ఇవాళ బొక్కలో పండుకున్న కేసీఆర్ పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. మామూలుగా ఆయన అదేందో పండుగనాడు పాము పాలు తాగిపోయి పుట్టలో వండుకుంటుంది అంటారు కదా, ఈ పాము కూడా గట్లే మందు తాగి పాము రోజులో వండుకుంటుంది.